గౌరవనీయ మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్షుడు. గౌరవనీయ మంత్రి గారిని కోరుకుంటున్నాను. మాగంటి గోపినాథ్ గారు, మాగంటి గోపినాథ్ గారు, మినిస్టర్ గారు, మినిస్టర్ గారు, అధ్యక్ష, అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత అనేక సంవత్సరాలుగా మైనారిటీ వర్గాలలో ఉన్నటువంటి ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఇతర వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు విద్యా అవకాశాలు పూర్తిగా అందడం లేదనే ఉద్దేశంతోటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కసారిగానే పెద్ద సంఖ్యలో పాఠశాలను ప్రారంభించడం జరిగింది. మరి 2016-17 సంవత్సరంలో 71 పాఠశాలలు ఏర్పాటు చేశారు. అదే విధంగా 17-18 సంవత్సరంలో ఏకమొత్తంగా 133 పాఠశాలలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 107 బాలురకు, 97 బాలికలకు మొత్తం 204 పాఠశాలలు మరి నిర్వహణ జరుగుతూ ఉంది. ఇందులో 30,560 మంది విద్యార్థులు మరి విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. అదేవిధంగా దీనికి తగినటువంటి సిబ్బంది కూడా ఉండాలి. ఒక రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభించుకోవడమే కాదు, సరైనటువంటి ఫ్యాకల్టీ కూడా ఉండాలనే ఉద్దేశంతోటే ఇందులో సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో నియమించడం జరిగింది. దీంట్లో పనిచేస్తున్నటువంటి వారు కూడా 7,570 మంది సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. మొత్తంగా 2020-21 సంవత్సరంలో మరి 71 పాఠశాలను ఏవైతే సభ్యులు కిరణ్ గారు కోరినట్టుగా ఇవి గతంలో 5th క్లాస్లో ప్రారంభమై ప్రతిసారి అప్గ్రేడ్ అవుకుంటూ వస్తూనే మరి ఎస్ఎస్సి పూర్తి చేసిన తర్వాత 10వ తరగతి పూర్తి అయిన తర్వాత మరి ఇంటర్మీడియట్ విద్య కోసం మళ్ళీ వీళ్ళు ఎదురు చూడవద్దనే ఉద్దేశంతో మరి ఏకమొత్తంగా దాదాపుగా పోయిన సంవత్సరం కొన్ని, తర్వాత ఈ సంవత్సరంలో కూడా 71 పాఠశాలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయడం అనేది జరిగింది. దీని ద్వారా ఎవరైతే మరి మైనారిటీ పిల్లలు ఉన్నారో వారికి ఉన్నతమైనటువంటి విద్య అందడంతో పాటు వాళ్ళ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకునేటువంటి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయంగా భావించవచ్చు. మరి ఇప్పటి వరకు మొత్తం 83 జూనియర్ కాలేజీలలో 13,280 మంది విద్యార్థులు ఉన్నారు. మిగిలిన 121 పాఠశాలను కూడా జూనియర్ కాలేజీలుగా మార్చే ప్రతిపాదన కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నది అధ్యక్ష. దీనికి సంబంధించి కొన్ని బిల్డింగ్స్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మరి సహకారంతో బడ్జెట్తో ఈ బిల్డింగ్స్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇప్పటికే 51 బిల్డింగ్ శాంక్షన్స్ అయినాయి. తర్వాత మొదటి 2 విడతల్లో శాంక్షన్ అయిన 18 కోట్ల చొప్పున అయితే 3-4 విడతల్లో శాంక్షన్ అయింది 20 కోట్ల చొప్పున మంచి బిల్డింగ్స్ కడదామనేటువంటి ఉద్దేశంతో మంచి డిజైన్తో పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలతో కూడినటువంటి ఈ బిల్డింగ్స్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా కొన్ని జిల్లాల్లో ఇప్పటికే పూర్తయినాయి. ఆదిలాబాద్ కావచ్చు, జహీరాబాద్, సంగారెడ్డి, రాజేంద్ర నగర్, కాగజ్ నగర్ దాదాపు ఈ పాఠశాలలు ప్రారంభానికి బిల్డింగ్స్ ప్రారంభానికి ఉన్నాయి. మరి తొందరలో వాటిని కూడా ప్రారంభం చేసి వాటిని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అంతేకాకుండా 1 మినిట్ వీటికి మంచి అప్రిషియేషన్ కూడా ఉంది. నిర్మాణం జరుగుతున్నటువంటి తీరు కానీ అక్కడ పిల్లలకు అందిస్తున్నటువంటి సౌకర్యాలు కానీ గతంలో ఎన్నడూ చూసి ఎరగనటువంటి పద్ధతులలో రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం జరుగుతూ ఉంది. దీంట్లో చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా చాలా గొప్ప స్థాయిని ఎంచుకొని వివిధ యూనివర్సిటీలలో అడ్మిషన్ తెచ్చుకోవడం కావచ్చు, తర్వాత కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్లో వాళ్లకు మరి ప్రతిభ చూపించి వాళ్ళ సీట్లు కూడా పొందడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అనేక సెంట్రల్ టీమ్స్ వీటిని అప్రిషియేషన్ చేయడం కూడా చాలా గొప్పగా ఈ యొక్క నిర్వహణ జరుగుతుంది. దేశంలో ఎక్కడ కూడా ఇటువంటి రెసిడెన్షియల్ సిస్టమ్ లేదనేటువంటి అప్రిషియేషన్ కూడా మన తెలంగాణ ప్రభుత్వానికి ఉండడం గర్వకారణంగా భావిస్తాను అధ్యక్ష. సభ్యులు కోరినట్టుగా మిగిలిన విషయాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా గవర్నమెంట్ పరిశీలన చేస్తుంది. క్వశ్చన్ నంబర్ 567 ఈజ్ పోస్ట్పోన్ ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ ఆనరబుల్ మెంబర్. నా క్వశ్చన్ నంబర్ 563
Minister for Animal Husbandry. Adhyaksha, A ku samadhanam avunandi, B ku samadhanam avunandi. C adhyaksha, ippati varaku labhyanga unchina gorrela unitla sankhya 366,976. గతంలో లబ్ధిదారు విరాళాన్ని చెల్లించిన లబ్ధిదారులకు 16/1/2021 నుండి గొర్రెల యూనిట్ల పంపిణీ చేపట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా డి అధ్యక్ష, రాష్ట్రంలో గొర్రెల పంపిణీ కోసం తెలంగాణ రాష్ట్రం ఇప్పటి వరకు 4,587,20,00,000 రూపాయలని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. గౌరవనీయ బొల్లం మల్ల యాదవ్ గారు, అధ్యక్ష, ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమంలో మొదటి విడతగా డీడీలు కట్టిన వాళ్ళకి ఇంకా పూర్తి స్థాయిలో ఆ యూనిట్లు అందలేదు అధ్యక్ష. వాటిని వెంటనే చేయాలనే ఆలోచనతో ఈ మధ్యకాలంలో నల్గొండలో ప్రారంభమైన అది పూర్తి అన్ని నియోజకవర్గాల్లో అందలేదు, వాటిని పరిశీలించాలి అధ్యక్ష. రెండోది, నారు పోసిన వాళ్ళు నీరు పోయకపోతారా అని అంటూ ఇప్పుడు గొర్రెలనైతే పంచుతున్నాం, కానీ వాటిని పెంచడానికి బీడు భూములు లేవు, పోరంబొక్కు భూములు లేవు. ఇబ్బంది పడుతూ ఒకవైపు వ్యవసాయం పెరుగుతున్న నేపథ్యంలో పొలాలకు రానియకుండా రైతుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఆల్టర్నేటివ్గా ఫీడ్ గురించి కూడా ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఆలోచించడానికి మంత్రి గారు ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నా. రెండోది, వాతావరణానికి అనుకూలంగా టెండర్ ప్రాసెస్లో మామూలుగా అధికారుల చేతులకు వదిలిపెట్టడం మూలాన ఎక్కడి నుంచో వేరే రాష్ట్రం నుంచి గొర్రెలను తీసుకొచ్చి యూనిట్ల వైజ్గా ఇక్కడ యాదవులకు ఇస్తూ ఉంటే అవి ఈ వాతావరణాన్ని తట్టుకోలేక చచ్చిపోతున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఆ వాతావరణానికి అనుకూలంగా ఇక్కడ సరిపోయే వాతావరణంలో ఉండి బతకగలిగిన ఏ రాష్ట్రంలోనైతే అవి సరిపోతాయో అటువంటివి కానీ, లేకపోతే మన జిల్లాలో ఇప్పుడు ఆల్రెడీ మొదటి విడతలో ఇచ్చినవి పెరిగినవి ఉన్నాయి కాబట్టి మన జిల్లాలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వేరే జిల్లాల నుంచి ఇంకో జిల్లాలకి ఇచ్చే క్రమంలో టెండర్ ప్రాసెస్ను కూడా పరిశీలిస్తే కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది అధికారులకు గొప్పచెప్పడం వలన అక్కడక్కడోనే చేతులు మారిన సందర్భాలను కూడా కొన్ని మనం చూడటం జరిగింది. పోలీసు వాళ్ళు కూడా లారీలను పట్టుకొని సీజ్ చేసిన సందర్భాలను కూడా చూసినాం. అయితే ఇది లబ్ధిదారులకు, నిజమైన లబ్ధిదారులకు చేరాలంటే టెండర్ ప్రాసెస్ సిస్టంలో కొద్దిగా తప్పకుండా లబ్ధిదారులకు చేరే విధంగా, అదే రకంగా ఫీడ్ కానీ పౌరంబొక్కు భూములు ఉన్న దగ్గర, అడుగు భూములు ఉన్న దగ్గర వాళ్ళకి లీజ్ సిస్టంలో యాదవులకు ఇచ్చే ప్రాసెస్లో, అదే లేకపోతే ఒకవేళ ఫీడ్ కూడా సబ్సిడీ మీద ఏదైనా యంత్రాల పరికరాలు సప్లై చేసే విధంగా ఉంటే అది లాభదాయకంగా మనం అనుకున్న ఆశించిన రీతిలో ప్రయోజనం కూడా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అందరికీ ఈ నిరుద్యోగ సమస్య కానీ లేకపోతే అక్షరాస్యత కానీ లోపంతో ఏదైతే యాదవులను ప్రోత్సహించాలనే ఆలోచనతో ఈ పథకాన్ని మొదలుపెట్టారో, ఈ పథకం పూర్తి స్థాయిలో ప్రయోజనం పొందాలంటే ప్రత్యామ్నాయంగా పోరంబొక్కు భూముల్ని, అటు భూముల్ని కూడా యాదవులకు ఇవ్వడంతో పాటు ప్రత్యామ్నాయ యంత్రాలను కూడా పరిశీలించాలి, టెండర్ ప్రాసెస్ను కూడా పరిశీలించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. పట్నం నరేందర్ రెడ్డి గారు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులవృత్తులను ప్రోత్సహించాలనే యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు కులవృత్తులను ప్రోత్సహించి ఈరోజు ముద్రా సోదరులకు కానీ యాదవ్ సోదరులకు కానీ వాళ్ళు ఆ కుటుంబాల ఆర్థికంగా పైకి తీసుకురాని ఉద్దేశంతో అనేక పథకాలు పెట్టినారు అధ్యక్ష. అందులో భాగంగా ఈరోజు యాదవ్ సోదరులకు గొర్రెల పంపిణీ కార్యక్రమం కానీ అదేవిధంగా ముద్రా సోదరులకు చేపపిల్లల పంపిణీ కార్యక్రమము పెద్ద ఎత్తున మనం చేపట్టినాం అధ్యక్ష. అందులో భాగంగానే నా కొడంగల్ నియోజకవర్గంలో మొత్తం 107 సొసైటీల్లో 9,195 మంది సభ్యులకు ఫస్ట్ విడతలో మొత్తం కూడా అందులో 3,438 మంది సభ్యులకు గొర్రెలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అందులో 85 పెండింగ్ ఉన్నాయి, వాళ్ళకు కూడా తొందరలో ఇస్తే బాగుంటుందని మంత్రి గారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా రెండో విడతలో కూడా 3,611 మంది సభ్యులు ఉన్నారు, అది ఆర్థిక సంవత్సరంలో దాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను. అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గం కర్ణాటక బార్డర్లో ఉండడం వల్ల సిబ్బంది కొరత ఉంది అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి ఖాళీలన్నీ సిబ్బంది కూడా భర్తీ చేయాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. రవిశంకర్ గారు, సుంకే రవిశంకర్ గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి బడుగు బలహీన వర్గాల అభివృద్ధిలో మా గొల్ల కుర్మ సోదరులందరూ అధ్యక్ష చాలా సంతోషంగా ఆత్మగౌరవంతో ఇవాళ బ్రహ్మాండంగా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా మా నియోజకవర్గంలో మొత్తంగా 298 మందికి ఇప్పటివరకు గొర్రెల పంపిణీ కార్యక్రమం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు రెండవ విడత రాష్ట్రంలో పంపిణీ జరుగుతున్నది అధ్యక్ష. అదే విధంగా మా నియోజకవర్గంలో రెండవ విడత ఇంకా పంపిణీ జరగలేదు అధ్యక్ష. అది ఎప్పుడు చేస్తారనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ఏమైనా నూతనంగా ఏదైనా విధి విధానాలను తీసుకొస్తారా తెలియజేయవలసిందిగా గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష.
అదే విధంగా ఈ రాష్ట్రంలో మత్స్యకార్మికులు కానీ అదే విధంగా గొల్లకుర్ములు కానీ చాలా గొప్పగా వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా ప్రశంసనీయం అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మినిస్టర్ గారు అధ్యక్ష గౌరవ సభ్యులు బొల్ల మల్లయ్య గారు కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు చెప్పడం జరిగింది అధ్యక్ష ఒకటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్రంలో కులవృత్తులు ఉన్నటువంటి కుటుంబాలను పైకి తీసుకురావాలన్నటువంటి సంకల్పంతోని మరి ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టినప్పుడు అధ్యక్ష ప్రభుత్వాలు అనేకమైనటువంటి ప్రభుత్వాలు వస్తుంటాయి అధ్యక్ష అంటే ప్రభుత్వాలలో ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఈ డిపార్ట్మెంట్లో గతంలో ఈ బడ్జెట్ ఉన్నది ఆ బడ్జెట్ని ఆధారం చేసుకునే రొటీన్గా ప్రభుత్వాలు నడిపించినటువంటి సందర్భాలను చూసినాం అధ్యక్ష కానీ 2014 తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఒక ఉద్యమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే గ్రామాలలో ఉన్నటువంటి మనకున్నటువంటి ఆర్థిక వనరులను ఉపయోగించుకొని కులవృత్తులను ప్రోత్సహించాలనేటువంటి గొప్ప సంకల్పం మరి ముఖ్యమంత్రి గారు చేయడమే కాకుండా అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక కల్పన ఉంటుంది అధ్యక్ష వారి సంకల్ప ఫలం చాలా గొప్పది వారు సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందాలనేటువంటి గొప్ప సంకల్పంతోని ఈ కార్యక్రమానికి వారు స్వీకారం చుట్టారు అధ్యక్ష ఆ రోజు గౌరవ మంత్రులు కానివ్వండి ఈ కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి ముఖ్యమంత్రి గారు తన క్యాంప్ ఆఫీసులో మీటింగ్ పెట్టి ఆ సంఘాలకు మరి మాకు కూడా తెలియని విధంగా వారికి ఉన్నటువంటి ఆలోచన విధానం బయటపెట్టినప్పుడు ఆశ్చర్యపోయినాం అధ్యక్ష రెండవది ఇది సాధ్యమవుతుందా అని లేకపోతే ఇన్ని డబ్బులు మనం పూల్ చేయగలుగుతామా అని రకరకాల అభిప్రాయాలు ఆ రోజు వచ్చినాయి అధ్యక్ష కానీ వారికి ఉన్నటువంటి కల్పన వారి యొక్క సంకల్ప బలం గొప్పది కాబట్టి ఇది డెఫినెట్గా జరుగుతుంది అనేటువంటి గట్టి నమ్మకంతోనే ఆ రోజు డైరెక్షన్ ఇవ్వడమే కాకుండా ఆ రోజు మేము లెక్కలేసినప్పుడు దీనికి 10,000 కోట్ల రూపాయలు అవుతాయి అనేటువంటి ఆలోచన వచ్చి ముఖ్యమంత్రి గారు చెప్తే మీకేమైనా భయం అవుతుందా నేను ఇస్తా కదా తప్పకుండా ఈ యొక్క గొల్లకుర్మల్ని పైకి తీసుకురావాలన్నటువంటి అవసరం మనకుంది వృత్తి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చి సంపద పెంచాలి ఆ సంపద ఆ కుటుంబాలకు ఇవ్వాలన్నటువంటి గొప్ప ఆలోచనతోని ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టారు నేను క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే అసలు ఈ స్కీమ్ ఎందుకు వచ్చింది ఇక కొంతమందికి ఏంటంటే పనిపాట లేని వాళ్ళు ఆ రోజు ఇదే శాసనసభలో కానీ బయట కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది గొర్లి అనికైనా బర్లి అనికైనా చేపలి అనికైనా అని మాట్లాడిన వాళ్ళని కూడా చూసినాం అధ్యక్ష దురదృష్టం ఏంటంటే వాళ్ళకు ఆలోచన లేదు ఇంత సంపద అధ్యక్ష ఈరోజు రమారమి 38 నుంచి 40 లక్షలు మంది దీని మీద వారి జీవనాధారం అధ్యక్ష వాళ్ళని అగౌరవపరిచే విధంగా మాట్లాడి రెండోది ప్రభుత్వం ఇంత సంకల్పంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు మధ్యలో మధ్యలో ఈ కరోనా వైరస్ కానివ్వండి లేకపోతే కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు అక్కడక్కడ మేము ధర్నా చేస్తామని కొంతమంది మాట్లాడినటువంటి వాళ్ళని కూడా చూసినాం అధ్యక్ష ఆ రోజేమో గొర్రెలు చేపలు ఇవన్నీ ఉపయోగపడలే బట్ ధర్నా చేయడానికి అడగడానికి మాత్రం ఇది ఉపయోగపడుతుందని మరి వాళ్ళు ఏదైనా కానీ రాజకీయం చేయాలన్నటువంటి సంకల్పం వారికి ఉన్నప్పటికీ అధ్యక్ష నేను గౌరవ సభ్యులు మల్లయ్య యాదవ్ గారు చెప్పినట్టు ఏదైతే డీడీలు కట్టిన 28,665 ఏవైతే డీడీలు కట్టిన వాటికి ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు ఇప్పటికీ ఆ కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష నల్గొండ జిల్లాలో వారు కూడా ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినారు కొంత స్పీడప్ చేయమని చెప్పినారు అధ్యక్ష ఒకటి ఏంటంటే ఎండాకాలం వచ్చింది కాబట్టి కొంత అవైలబిలిటీ దొరకడం మూల కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది రెండోది ఈ కరోనా వైరస్ వలన రేట్లు కూడా కొంత విపరీతంగా పెరిగిపోయినాయి అధ్యక్ష అయితే రెండో ఫేజ్ మనం తీసుకున్నప్పుడు డెఫినెట్గా కొన్ని విధి విధానాలు మేము ఫ్రేమ్ చేయడం జరుగుతుంది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ కార్యక్రమాన్ని ఎందుకంటే ఈ బడ్జెట్లో
దగ్గర దగ్గర 3,000 కోట్ల రూపాయలు ఇంకొక 3 లక్షల కుటుంబాలకు 3 లక్షల మెంబర్స్కి ఇవ్వాలని ఆల్రెడీ బడ్జెట్లో పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. 6 నలుగురైన ప్రతి వ్యక్తికి ఇవ్వాలనేటువంటి గొప్ప సంకల్పం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. రెండోది మీకు అందరికీ తెలుసు అధ్యక్ష, ఎవరన్నా స్కీమ్ వచ్చినప్పుడు ఆ కుటుంబంలో లేకపోతే ఆ జాతిలో ఉన్నటువంటి కొంతమందికి ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం. కానీ ఈ స్కీమ్ యొక్క లక్ష్యం అధ్యక్ష, ఆ కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు 5 మంది ఉంటే 5 మందికి స్కీమ్ వస్తుంది అధ్యక్ష. దాంతోపాటు కొంత నీటి లభ్యత కూడా పెరిగిపోయినందుకు కొంత ఇబ్బంది అవుతుంది రైతుల దగ్గర అక్కడక్కడ వేరే వేరే పొలాలల్లో అని గౌరవ మిత్రులు చెప్పినారు. మరి తప్పకుండా ప్రభుత్వం ఆ పరిశీలనను ఉంది. డెఫినెట్గా ఏంటంటే ఇప్పటికే అటవీ ప్రాంతంలో కూడా ఇంతకుముందు అడవిలో పొంటి ఈ గొర్రెలు పోతే కొన్ని ఇబ్బంది ఫారెస్ట్ అధికారులు చేస్తుండే అధ్యక్ష, దానికి కూడా ముఖ్యమంత్రి గారు క్లియరెన్స్ ఇవ్వడం మూలాన ఆ ఇబ్బందులు ఏం లేవు. బట్ ఇంతకుముందు వేరే వేరే వ్యవసాయంలో పోయి కొంత ఈ మేత వలన కొంత ఇప్పుడు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి చెప్పారు అధ్యక్ష, తప్పకుండా పరిశీలన చేస్తాం. రెండోది ఫాడర్ కూడా మనం 50% సబ్సిడీ మీద మరి వాళ్ళకి అందిస్తున్నాం అధ్యక్ష. రెండోది ఏంటంటే గతంలో చిన్న చిన్న పొరపాట్లు అక్కడక్కడ జరుగుతూ కూడా సీరియస్ యాక్షన్ తీసుకున్నాం, ఫర్దర్గా ఈ ప్రాబ్లం ఉండద్దని చెప్పి మరి సెక్రటరీ గారు ఒక కమిటీ వేసేసి సీనియర్ ఆఫీసర్స్ని ఆ కమిటీలో పెట్టుకొని ఈసారి చాలా పకడ్బందీగా కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. దీంతోపాటు మరి యంత్రాల విషయంలో చెప్పినారు, కొంత టెక్నాలజీ కూడా ఉంది, ఆల్రెడీ అది స్టార్ట్ చేసినాం అధ్యక్ష, అది కూడా మరి అందుబాటులో ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గౌరవ మిత్రులు, పట్నం నరేందర్ రెడ్డి గారు చెప్పినట్టు మరి వారి యొక్క కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పుడు ఏవైతే పెండింగ్ ఉన్నటువంటి డీడీలు ఆల్రెడీ ప్రాసెస్ అవుతున్నది, మరి డెఫినెట్గా అది తొందరలోనే ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. మిత్రులు రవిశంకర్ గారు కూడా చెప్పారు వారి యొక్క నియోజకవర్గం గురించి, డెఫినెట్గా వారి నియోజకవర్గం రెండో ఫేజ్ ఆల్రెడీ రెండో ఫేజ్ ఇంక స్టార్ట్ కాలే, వారు స్టార్ట్ అయిందని వారు చెప్పారు అధ్యక్ష. ఇప్పుడు దానికి విధి విధానాలు ఖరారు చేసిన తర్వాతనే మరి ఆ కార్యక్రమాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష. రెండోది ఈరోజు రాష్ట్రంలో భారత ప్రభుత్వం కూడా అధ్యక్ష, మనం ఈ యొక్క శాసనసభ ద్వారా ఎంతో గర్వపడవలసినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు గొర్రెల పంపిణీలో గొర్రెలు మరి గతంలో 1,20,00,000 మనకుంటే ఈరోజు రమారమి 3 కోట్ల వరకు అధ్యక్ష. ఈ లెక్కలు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మధ్యకాలంలోనే ఇచ్చినటువంటిది పార్లమెంట్లో. ఎందుకంటే ఈ సంపద అనేది అధ్యక్ష, మరి ఈ యొక్క సంపద 5,490 కోట్ల సంపద ఇప్పటి వరకు వచ్చింది అధ్యక్ష. మనం 1,77,00,000 చిల్లర మనం ఇస్తే 50% వరకు మనకి ఇస్తే వారు పెట్టినటువంటి పిల్లల ఆధారంగా 1,20,00,000 వరకు పెరగడం, అంటే ఓవరాల్గా తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, మనం ఇచ్చిన స్కీమ్ ద్వారా కానివ్వండి పెరిగింది చూసుకుంటే దగ్గర దగ్గర రమారమి 3 కోట్ల వరకు వెళ్ళింది అధ్యక్ష. ఇది మన యొక్క రాష్ట్రానికి గర్వకారణమే కాకుండా ఈ దేశానికి, ఎందుకంటే మాంసం ఉత్పత్తి విషయంలో మరి బ్రహ్మాండంగా మనం ఉండడమే కాకుండా ప్రభుత్వానికి బ్రాండింగ్ చేయాలనేటువంటి ఆలోచన కూడా వచ్చింది అధ్యక్ష. అది కూడా మేము ఆలోచన చేస్తున్నాం. డెఫినెట్గా ఎందుకంటే కొన్ని సందర్భాలలో మొన్న కరోనా వైరస్ అప్పుడు విపరీతమైనటువంటి రేట్లు పెరిగిపోవడం, రెండోది మన దగ్గర తినవాళ్ళ సంఖ్య కూడా విపరీతంగా ఉండడం, అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. బట్ ఈ రేటు కంట్రోల్ చేయడానికి కొన్ని మేము ఎక్స్పెరిమెంట్ చేసినప్పటికీ రాబో రోజుల్లో మేమే ప్రభుత్వం ద్వారా మా ఫెడరేషన్ ద్వారా బ్రాండింగ్ చేయడానికి ఆలోచన కూడా చేస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. మనసు ఉంటే మార్గం ఉంటుంది, చేయాలనేటువంటి సంకల్పం గొప్పది అధ్యక్ష. గతంలో ప్రభుత్వాలు రొటీన్గా నడిపించారు తప్ప ఏ రోజు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత డెప్త్గా రియాలిటీగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుల సంఘాలను వాళ్ళని బలోపేతం చేయాలనేటువంటి ఆలోచన గత ప్రభుత్వాలు ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు అధ్యక్ష. ఏదో ఎలక్షన్ రాగానే పప్పు బిల్లాలు పెట్టినట్టు కుల సంఘాల నాయకులు ఏడున్నారు ఏ విధంగా ఉన్నారు అని చెప్పి. నేను ఎందుకు ఇంత చెప్పవలసి వస్తుంది అధ్యక్ష, ఈ స్కీము ఈ ఆలోచన వచ్చిన తర్వాత కూడా ఎగతాళి చేసిన నాయకులు ఉన్నారు, ప్రతి పార్టీలో వాళ్ళు ఎగతాళి చేసినారు, ఏంది గొర్రెలు ఇస్తారా తెలంగాణ వచ్చినందుకు, బర్రెలు ఇస్తారా చేపలు ఇస్తారా అని చెప్పి ఎగతాళి, అంటే ఈ కుటుంబాలను కూడా మీరు అవమానించే విధంగా మాట్లాడారు. కానీ మా యొక్క ముఖ్యమంత్రి గారి సంకల్ప బలం గొప్పది, వాళ్ళు ఏం మాట్లాడుకున్నా పర్వాలేదు కానీ మనం చేయాలి, ఈ కుటుంబాలను ఆదుకోవాలి, వీళ్ళని బలోపేతం చేయాలి,
వీళ్ళని ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకురావాలనేటువంటి గొప్ప సంకల్పంతోని మరి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి విధి విధానాలతో పాటు అధికారులను కూడా కొంత పకడ్బందీగా ఏ చిన్నగా ఇబ్బందులు లేకుండా మరి సీనియర్ ఆఫీసర్స్తోని ఈసారి మనము పకడ్బందీ కార్యక్రమాన్ని మరి నిర్వహించి ముందుకెళ్తున్నాం. అధ్యక్ష, ఈ డీడీలు కట్టిన వాళ్ళకు కూడా ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. వీలైనంత తొందరలో వాళ్ళకందరికీ మరి ఇప్పేయడం జరుగుతుంది. అధ్యక్ష, రెండవది ఏంటంటే కరోనా, నేను మరొకసారి రిపీట్ చేస్తున్నా అధ్యక్ష, కొంత రేట్లు కూడా పెరిగిపోయినాయి అధ్యక్ష. కాబట్టి కొంత అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. బట్ అన్నీ అధిగమించి మరి డెఫినెట్గా వారందరికీ అందే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రెండోది, ఇప్పుడు బడ్జెట్లో పెట్టినట్టు రెండో విడత కూడా విధి విధానాలు ఖరారు చేస్తాం. ఆ తర్వాత రెండో విడతకు సంబంధించిన 3.5 లక్షల మందికి కూడా మరి అప్లికేషన్ చేసుకునేటువంటి అవకాశం కూడా కల్పించి 100కి 100% ఆఖరి ఇంటి వరకు, ఆఖరి మెంబర్ వరకు ఇప్పించే బాధ్యత మాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నంబర్ 684, మినిస్టర్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్. అధ్యక్ష, ఏకు సమాధానం అవునండి. బీకు సమాధానం, రంగారెడ్డి జిల్లా బాలాపూర్ గ్రామం పహాడీ షరీఫ్లోని దర్గా హజరత్ బాబా షరీఫుద్దీన్ సాహెబ్ వద్ద ప్రస్తుతమున్న జాతీయ రహదారిని అనుసంధానం చేస్తూ సీసీ రోడ్, ర్యాంప్ రోడ్లు, మోటరబుల్ ట్రాక్ మరియు ఫోర్ వీలర్ వాహనాలను కొండపైకి పార్కింగ్ స్థలం నిర్మాణం కోసం గ్రాంట్ కింద 9,60,00,000 రూపాయల మొత్తాన్ని 2017 సంవత్సరంలో 264 జీవో ద్వారా ప్రభుత్వం మంజూరు ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, ఈ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ఈడబ్ల్యూఐడిసికి అప్పగించడం జరిగింది. అదేవిధంగా మౌలాలి వద్ద ర్యాంప్ నిర్మాణాన్ని జిహెచ్ఎంసికి అప్పగించడం జరిగింది. అధ్యక్ష, జనాబ్ అక్బరుద్దీన్ ఓయ్ సాబ్. ముంతాజ్ అహ్మద్ ఖాన్ సాబ్, పాషా కాదరి సాబ్. జనాబ్ స్పీకర్ సాబ్, ఈ హైదరాబాద్కి మషూర్ దర్గా షరీఫ్ హజరత్ సిద్న బాబా షరఫుద్దీన్ సిస్కిబ్లా రహమతుల్లా అలై పాడి షరీఫ్ పే వాకే బాలాపూర్ మే రంగారెడ్డి ఇలాకే మే ఔర్ ఏక్ అర్సే దరాజ్ సే మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ కి కోషిష్ థీ కే యహాన్ పర్ జాయిరీన్ కో జానే కే లియే జో తకాలీఫ్ హో రహే ఉస్కే సిడియో సే హట్ కే ఏక్ రహమ్ కా రాస్తా ఫరాహమ్ కియా జాయే. చునాచే హబీబ్ మిల్లత్ జనాబ్ అక్బరుద్దీన్ అవీసీ సాహబ్ ఖాయిద్ ముఖన్నా మజ్లిస్ పార్టీ నే ఇస్ సిలసిలే మే హుకూమత్ కో బారహ తవజ్జో దిలాయి. ఆఖిర్కార్ 2017 మే ఇస్కి మంజూరీ హుయీ. 9,60,00,000 కి లాగత్ సే యే కామ్ మంజూర్ హువా, ఉస్కే బాద్ ఉస్కా ఆగాజ్ హువా. అభీ హాల్ హీ మే వహాన్ పర్ జాకర్ మేనే కామ్ కో దేఖా, 75% కామ్ ముకమ్మిల్ హువా హై, అభీ 25% కామ్ బాకీ హై. మేరీ మినిస్టర్ సాహబ్ సే గుజారిష్ హై కే 4 సాల్ కే ఇత్తే బడే అర్సే మే కామ్ కి జిస్ అందాజ్ సే హువా హై ఉస్మే బహుత్ తాఖీర్ హుయీ హై. మజీద్ ఇస్ కామ్ మే తాఖీర్ కియే బగైర్ ఇస్మే తేజీ పేదా కర్కే యే కామ్ కో జల్ద్ సే జల్ద్ తక్మీల్ కరా దే. క్యూంకి అబ్ ఏక్ హఫ్తే 10 దిన్ కే బాద్ దర్గాహ్ షరీఫ్ కా ఉర్స్ షరీఫ్ హై ఔర్ ఉస్ వక్త్ తక్ యే హోనా తో నామున్కిన్ హై. కమ్ అజ్ కమ్ ఆయిందా ఉర్స్ కే మౌకే తక్ అగర్ ఇస్కో తక్మీల్ కర్ దియే తో హమ్ జాయిరీన్ కో జో రోజానా బిలా లిహాజ్ మజ్హబ్ వ మిల్లత్ హజారోం కి తాద్ మే లోగ్ ఉస్ దర్గాహ్ పే హాజిరీ కే లియే ఆతే హై ఔర్ జో జయీఫ్ ఉమర్ రసీదా లోగ్ హై ఉన్కో జానే కే లియే సహూలత్ ఫరాహమ్ కర్నే కే లియే మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ కి కోషిష్ థీ ఔర్ ఉస్కి మంజూరీ హాసిల్ హో గయ్. కామ్ కా అబ్ యే ఆగాజ్ హువా. కామ్ కో జల్ద్ తక్మీల్ కరానే కే లియే హుకూమత్ కో తవజ్జో దిలాతా హూం మే. కమ్ అజ్ కమ్ ఆయిందా సాల్ కే ఉర్స్ తక్ లోగోం కో ఇస్ రైమ్ సే చడ్నే ఉతర్నే కా ఇస్తిఫాదా కర్నే కా మౌకా మిలే ఔర్ యే బహుత్ బడీ కామ్యాబీ హోగీ, బహుత్ అచ్చా కామ్ హోగా. దూసరే మౌలా అలీ రహమ్ కే లియే భీ ఇస్మే తవజ్జో దిలాయి గయి హమారే సవాల్ మే, క్యూంకి వో బల్దియా కే జరియే కామ్ హో రహా హై ఔర్ వహాన్ పర్ భీ హమ్నే దేఖా జాకే తక్రీబన్ 70% కామ్ అభీ బాకీ హై, 30% కామ్ వహాన్ పర్ హువా హై. సెకండ్ ఫేజ్ కా కామ్ పర్సో షురూ హువా, ఫస్ట్ ఫేజ్ కా కామ్ ముకమ్మిల్ హో గయా.
और वो बड़ी बारगाह हैदराबाद की क्या सबसे बड़ी बारगाह है जहाँ पर हर आदमी आता है ज़ियारत के लिए, और उसकी सहूलत के लिए मजलिस इत्तेहादुल मुस्लिमीन की कोशिश थी कि ज़ायरीन इससे इस्तेफादा करें। इसकी भी मंजूरी हासिल की गई, काम भी शुरू हो चुका है। फर्स्ट फेज का काम मुकम्मल हुआ, सेकंड फेज का बाकी है, और फर्स्ट फेज में 30% काम हुआ, 70% का बाकी है। मेरी हुकूमत से गुजारिश है कि माइनॉरिटी मिनिस्टर साहब तो रैम का बाबर शरीफ साहब के रैम के इस्तकबले हैं, अब बल्दिया के ताल्लुक से वो जो रैम मौला अली के पहाड़ का चरा है उसके लिए भी मैं चाहूँगा कि वो तवज्जो करें और उसमें तेज़ी पैदा करके एक साल के अंदर बाकी काम को तकमील करें। तो ज़ायरीन को जाने के लिए, क्योंकि सीढ़ियों से जाने के काबिल जो लोग नहीं हैं वो लोग ज़ियारतों से महरूम हैं, इसलिए उनको इस्तेफादे का उसके इस्तेमाल का फ़ायदा होगा और आइंदा साल तक ये दोनों रैम को तकमील करें तो बेहतर रहेगा। शुक्रिया। अध्यक्ष, तेलंगाना राष्ट्र प्रभुत्वं अन्नी मतालनु गौरविंचडंतो पाटु आ मत विश्वासालकु संबंधिंचिनटुवंटि टेंपल्स कावच्चु, चर्चेस कावच्चु, अदे विधंगा ई दर्गालु कावच्चु, वीनन्निटिनि कूडा अभिवृद्धि चेयालने उद्देशंतोटि पेद्द मोत्तंलो निधुलु केटायिंचि ఈ యొక్క పనులను ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. అందులో ఈ పహాడీ షరీఫ్ మౌలానా దర్గా మా ముస్లిం సోదరులకు ఏదైతే ఉందో అత్యంత పవిత్రమైనటువంటి దర్గా అధ్యక్ష. ఇది చాలా పురాతనమైంది, దేశంలో నలుమూలల నుంచి ఈ దర్గాను దర్శించుకోవడం అనేటువంటిది చాలా సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ అధ్యక్ష. ఆ ఉద్దేశంతోటే ఈ దర్గాను మరి అభివృద్ధి చేయాల్సిందిగా కోరినటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి గొప్ప నిర్ణయం తీసుకొని ఇక్కడ ఉన్నటువంటిది ఏదైతే ర్యాంప్ నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని భక్తులకు కొండపైకి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నదో దాన్ని గొప్పగా నిర్మాణం చేస్తామనేటువంటి ఉద్దేశంతోటి మరి ఈ యొక్క పనులను ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. వాస్తవంగా గౌరవ సభ్యులు భాషా కాదరి గారు చెప్పినట్టుగా ఇది 2017 సంవత్సరంలో జీవో వచ్చిన మాట వాస్తవం. ఇది శ్రీశైలం మెయిన్ రోడ్ నుండి గుట్టపైకి ఉన్నటువంటి దర్గా ఈ ఫోర్ వీల్ వెహికల్స్ పోవడంతో పాటు పైన మరి పార్కింగ్ నిర్మాణం చేయడం కోసం కూడా ప్రభుత్వం దాదాపుగా 9,60,00,000 రూపాయలను మంజూరు చేసింది అధ్యక్ష. దానికి సంబంధించి వర్క్స్ కూడా దాదాపుగా 90% పనులు కూడా పూర్తయినాయి. మిగిలిన పనులు ఏవైతే ఉన్నాయో తప్పకుండా సకాలంలో గౌరవ సభ్యులు కోరినట్టుగా చేయడం జరుగుతుంది. తర్వాత దీంట్లో కొన్ని ఈ ఆలస్యం కావడానికి కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి అధ్యక్ష. దాంట్లో మరి ఈ 9 కోట్లు ఇప్పటివరకు 6,50,00,000 రూపాయలు ఆల్రెడీ ఖర్చు చేయడం జరిగింది, దాని పనులు కూడా పూర్తి కావడం జరిగింది అధ్యక్ష. దీంట్లో కొంచెం ఈ డిలే కావడానికి కారణం ఒకటి ఉంది, ఈ బ్లాస్టింగ్కి సంబంధించినటువంటి పర్మిషన్స్ రావడం కొంత అయితే, అదేవిధంగా కోవిడ్ రావడం వల్ల 6 నెలల నుంచి 8 నెలల వరకు లేబర్ ప్రాబ్లం తోటి కూడా ఈ యొక్క నిర్మాణం కొంచెం వెనుకబడ్డ మాట వాస్తవం. కానీ దాదాపుగా 100% పని పూర్తి చేయడం జరిగింది. తొందరలోనే దీనికి సంబంధించినటువంటి మరి ఆ పనులను కూడా పూర్తి చేయడానికి తప్పకుండా ప్రభుత్వం తరఫు నుంచి మా శాఖ తరఫు నుంచి సాయశక్తుల ప్రయత్నం చేస్తామని గౌరవ సభ్యులకు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ మౌలాలి గుట్ట మీద ఉన్నటువంటి దర్గా కూడా సేమ్ ఇదే రోడ్డు ర్యాంపు నిర్మాణం చేయడం కోసం డబ్బులు మంజూరు చేసింది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం. మరి దీనికి కూడా 1,87,00,000 రూపాయల ఖర్చు కూడా చేయడం జరిగింది. ఈ ఆర్థిక సాయం కూడా జిహెచ్ఎంసి ద్వారా అందించడం జరిగింది. తర్వాత ఫేజ్ 1 మొత్తం పూర్తయింది, ఫేజ్ 2కు సంబంధించినటువంటి వర్క్ ఏదైతే ఈ ర్యాంప్ రోడ్ నిర్మాణము చేయవలసి ఉన్నదో దానికి సంబంధించి మరి పనులు జరగాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో మరి జిహెచ్ఎంసి ద్వారా దాదాపుగా 25 కోట్ల రూపాయలను మంజూరు చేయడం కోసం మరి ప్రతిపాదించడం జరిగింది. తప్పకుండా ఈ పనులు కూడా మరి తొందరలోనే గౌరవ సభ్యులు కోరినట్టుగా వీటిని పూర్తి చేయడం జరుగుద్ది. నేను కూడా ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగింది.
దాదాపుగా ఈ రెండు పహాడ్స్ కు పోయేటువంటి ఈ రోడ్ నిర్మాణం ర్యాంప్ నిర్మాణం ఏదైతే ఉందో చాలా గొప్పగా నిర్మాణం జరుగుతుంది జరిగినటువంటి పని వరకు కూడా మిగిలిన పని కూడా తొందరలో పూర్తి చేస్తామని గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష క్వశ్చన్ నంబర్ 574 మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పీకర్ సార్ ఏ ప్రశ్నకు సమాధానం గత 6 సంవత్సరాలలో టిఎస్ ఐపాస్ కింద 15,326 పరిశ్రమలు ఆమోదాలు పొందాయి అందులో 11,954 పరిశ్రమలు ఇప్పటికే రాష్ట్రంలో కార్యక్రమాలను ప్రారంభించాయి బి ప్రశ్నకు సమాధానం టిఎస్ ఐపాస్ కింద 213,431 కోట్ల పెట్టుబడిని ఆకర్షించడం అయింది అందులో 97,405 కోట్ల పెట్టుబడితో పరిశ్రమలు ఇప్పటికే ఏర్పడి తమ కార్యకలాపాలను ప్రారంభించాయి సి ప్రశ్నకు సమాధానం ప్రత్యక్షంగా పరోక్షంగా 15,52,677 మంది వ్యక్తులకు ఉపాధి కలుగుతుందని అంచనా వేయడమైంది ఇప్పటివరకు 7,67,729 మంది ఉపాధి సామర్థ్యంతో పరిశ్రమలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి డి ప్రశ్నకు సమాధానం అనుబంధాన్ని సభా అనెక్జర్ని సభా సమక్షంలో ఉంచడమైంది గౌరవ సభ్యులు మరి జనార్దన్ రెడ్డి గారు కాలేరు వెంకటేష్ గారు గౌరవ మంత్రి గారు ఇచ్చిన సమాధానంతో భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇంత సుస్థిర ప్రభుత్వము సమర్థవంతమైన నాయకత్వంతో తెలంగాణ ఏర్పడిన తర్వాత 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆల్రెడీ పరిశ్రమలు స్థాపించడం జరగడం దీనికంతా టిఎస్ ఐపాస్ విధానం వలన ప్రపంచ బ్యాంకు మరి కేంద్ర ప్రభుత్వము నివేదికలో కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్లో మన రాష్ట్రము అత్యుత్తమ ర్యాంకును సంపాదించడం కూడా జరిగింది అధ్యక్ష దీనికోసము ఆర్నిశలు పనిచేస్తున్న మన మంత్రివర్యులకు వాళ్ళ టీం జయేష్ రంజన్ గారి టీంకు నేను అభినందనలు కూడా తెలుపుతున్నాను అధ్యక్ష దీంట్లో మీరు చేస్తున్న కార్యక్రమంలో నేను కొన్ని సూచనలు ఇవ్వదలుచుకున్న అధ్యక్ష తమ ద్వారా హైదరాబాద్ చుట్టుముట్టే ఈ పరిశ్రమలు ఎక్కువ శాతము స్థాపించడం జరుగుతుంది అది కూడా హైదరాబాద్ ఈస్ట్ వైపు వెస్ట్ వైపు ఎక్కువ పరిశ్రమలు ఉండడం జరుగుతుంది అధ్యక్ష దీన్ని హైదరాబాద్ నలుమూలల్నే కాకుండా అన్ని జిల్లాలకు రిమోట్ జిల్లాల వరకు కూడా ఈ పరిశ్రమలు పోతే మన దగ్గర ఉండే నిరుద్యోగ యువత చాలా బాగుపడుతుందని నేను ఆశిస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా లేటెస్ట్గా గత 5-6 నెలల నుండి 1 ఇయర్ నుండి హైదరాబాద్లో ఏరోస్పేస్ సంస్థలు కూడా చాలా వస్తున్నాయి అధ్యక్ష అయితే మన దగ్గరుండే యువత ఈ ఏరోస్పేస్ వైపు నైపుణ్యత లేకుండా ఉండడం వలన మన విద్యార్థులకు మన యువకులకు అందులో ఉద్యోగాలు దొరకడము చాలా కష్టం అధ్యక్ష కాబట్టి మన మంత్రివర్యులు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నారో అది అన్ని శాఖలకు కూడా వర్తింపజేయాలని మంచి ఎమినెంట్ పర్సనాలిటీస్ని కూడా తీసుకొచ్చి దాంట్లో ఫ్యాకల్టీలో ఉంచి స్కిల్ డెవలప్మెంటు ఒక అభివృద్ధి చేస్తే యువతకు చాలా బాగుంటుందని నేను సూచిస్తున్నాను అధ్యక్ష ఆ తర్వాత ఎవరైతే మన లోకల్ యువకులకు యువతకు భారీ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇస్తున్నారో వాళ్లకు మనము మంచి రాయితీలు కల్పిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది ఆ రాయితీలు ఏంటి దాని విధానాలు ఏంటి కూడా మంత్రివర్యులను చెప్పవలసిందిగా నేను కోరుతున్నాను ఇంకొక ప్రశ్న ఏంటంటే అధ్యక్ష తెలంగాణ ఏర్పడిన తర్వాత మన రాష్ట్ర అభివృద్ధి కోసము మన రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసము పరిశ్రమల అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వము ఇస్తున్న రాయితీలు ఏంటి కేంద్ర ప్రభుత్వము ఇప్పటివరకు మనకు చేసిన సపోర్ట్ ఏంటి
అనే విషయం కూడా మంత్రివర్యులు తెలపాల్సిందిగా కోరుతున్నాను. రీసెంట్గా కోవిడ్ టైంలో కేంద్ర ప్రభుత్వము ఆత్మ నిర్భర్ కింద 20 లక్షల కోట్ల ప్యాకేజీను అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ప్యాకేజీలో తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని సంస్థలకు ఈ ప్యాకేజ్ వలన అమలు జరిగింది, మన పరిశ్రమలు తెలంగాణలో ఈ ప్యాకేజ్ వలన లబ్ధి పొందిన వారు ఎవరు? అయితే స్కిల్ డెవలప్మెంటు ఏదైతే సంస్థను స్థాపించినామో దానికి ప్రతి జిల్లాకు విస్తరింపి ప్రతి కాన్స్టిట్యూన్సీకి కూడా విస్తరించాలని నేను అభిప్రాయపడుతున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. కోరుకొండ చంద్ర గారు, కోరుకొండ చంద్ర గారు, మినిస్టర్ గారు. స్పీకర్ సార్, గౌరవనీయులు మిత్రులు, కాలేరు వెంకటేష్ గారు మరి చాలా సూచనలు, విలువైన సూచనలు, దాంతోపాటు కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ 6.5 సంవత్సరాలుగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన శాసనసభలో మనం మొట్టమొదటగా ఆమోదించుకున్న ఒక చట్టం టీఎస్ఐ పాస్ అధ్యక్ష. నవంబర్ 2014లోనే మనం ఈ చట్టాన్ని ఆమోదించుకొని గత 6.5 సంవత్సరాలుగా ఈ చట్టం ద్వారా, ఈ విధానం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఇందాక నేను తమరి ద్వారా గౌరవ సభ్యులకు వివరించినట్టు 2,13,000 కోట్ల పైచిలకు పెట్టుబడులు మనం ఆకర్షించుకోగలిగాం అధ్యక్ష. అధ్యక్ష, వారు మాట్లాడుతూ మరి కేంద్ర ప్రభుత్వం మనకు ఏ రకమైన సహాయం అందించిందని అడిగినారు అధ్యక్ష. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మన పార్లమెంట్లో పాస్ అయినప్పుడు ఆ చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు అధ్యక్ష, తెలంగాణ ఒక వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఇక్కడ పారిశ్రామికీకరణలో ఇంకా కూడా ప్రత్యేకంగా సహాయం చేయాల్సి ఉన్నది కాబట్టి తప్పకుండా ప్రత్యేకమైన రాయితీలు, స్పెషల్ ఇన్సెంటివ్స్ విల్ బి గివెన్ టు బోత్ ద స్టేట్స్, ఇటు తెలంగాణకు ఇటు ఆంధ్రాకు రెండింటికి కూడా ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇస్తామని చట్టంలో చెప్పినా ఈరోజు వరకు 6.5 సంవత్సరాల వరకు కూడా అనాపైసా సహాయం కూడా కేంద్ర ప్రభుత్వం చేయలేదనే మాట తమరి ద్వారా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దురదృష్టకరం, వారు పార్లమెంట్లో రూపొందించిన చట్టాన్నే వారు తుంగలో దొక్కుతూ ఉన్నారు. ఇది వారికి మంచిది కాదు. మనం చాలాసార్లు అపీల్ చేశాము అధ్యక్ష, చాలాసార్లు కోరాము, నివేదికలు కూడా ఇచ్చినాము, ఏ రకంగా మన రాష్ట్రంలోని పరిశ్రమలను ఆదుకోవచ్చో కూడా చాలా వివరంగా చెప్పాం. కానీ ఇప్పటి వరకు వారు చేసింది మాత్రం పూజ్యం, ఇంతవరకు మనకు వచ్చింది కూడా ఏమీ లేదనే మాట కూడా గౌరవ సభ్యులకు, తమరి ద్వారా ప్రజలకు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేకమైన రాయితీలు ఏవైతే మన పరిశ్రమలకు తెలంగాణలో ఇస్తామని మాట ఇచ్చిందో, చట్టంలో చెప్పిందో, చట్టాన్ని తాము చేసిన చట్టాన్ని తామే దయచేసి వారు ఆనర్ చేయాలని చెప్పి కూడా తమరి ద్వారా నేను కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, దాంతోపాటు వారు విలువైన కొన్ని సూచనలు కూడా చేసినారు. వికేంద్రీకరించండి, వెనుకబడ్డ జిల్లాలకు కూడా తీసుకొని పోండి, తప్పకుండా అక్కడ కూడా మనం డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది, పరిశ్రమలు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. తమరు కూడా మాకు చెప్పారు అధ్యక్ష, కామారెడ్డి జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో కూడా చాలా అనువైన స్థలాలు ఉన్నాయి, తప్పకుండా చేయాలని చెప్పి మీరు కూడా నాకు గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న ప్రత్యేకంగా చెప్పారు. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, అగ్రోబేస్డ్ ఇండస్ట్రీస్ మనం ప్రమోట్ చేయాలి, వ్యవసాయం కొత్త పుంతలు దొక్కుతున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో కాబట్టి తప్పకుండా వ్యవసాయ దిగుబడులు పెరుగుతున్నాయి, బాగా చేయండి అని చెప్పి తమరు కూడా పలుమార్లు చెప్పారు అధ్యక్ష. అందులో భాగంగానే వచ్చే ప్రశ్నలో ఉంది అధ్యక్ష, నెక్స్ట్ ప్రశ్న కూడా నాదే ఉన్నది. అందులో ముఖ్యమంత్రి గారు స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ అని ప్రతిపాదించారు అధ్యక్ష. ఆ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్లో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తూ మనం తెలంగాణ దశ దిశలా నలువైపులా కూడా ఈ పరిశ్రమను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాం. వారు మిత్రులు వెంకటేష్ గారు మాట్లాడుతూ హైదరాబాద్కే పరిమితమైంది, అందులో కూడా వెస్ట్ హైదరాబాద్కే ఐటీ రంగం లాంటివి పరిమితమైనాయన్నారు అధ్యక్ష. దాంతోపాటు ఇప్పుడు వారు ఏరోస్పేస్ గురించి కూడా ప్రస్తావించారు. ఏరోస్పేస్ ఇండస్ట్రీ తీసుకుంటే మొత్తం కూడా ఈస్ట్ హైదరాబాద్లో ఆదిభట్ల ప్రాంతంలో అక్కడ ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ తీసుకుంటే మొత్తం సౌత్ సైడ్ ఆఫ్ హైదరాబాద్, అంటే మనకు ఆ ఎయిర్పోర్ట్కి దగ్గరగా సదర్న్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ దక్షిణం వైపు అక్కడ కూడా పెద్ద ఎత్తున 2 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఉన్నాయి. కాబట్టి వికేంద్రీకరణ అనేది ఏదైతే ఉన్నదో దాని పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. తప్పకుండా ఇతర గ్రామీణ జిల్లాలకు కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలనే ఎజెండాతో ముందుకు పోతున్నాం. అందులో ఇంకా ఎవరైనా మిత్రులు ఇంకా ఏమైనా సూచనలు చేయదలుచుకుంటే కూడా తప్పకుండా వాటిని సానుకూలంగా స్వీకరిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, వారు నైపుణ్య శిక్షణ గురించి ప్రస్తావించారు. మన పిల్లల్లో నైపుణ్యం పెరిగితేనే స్థానికులకు ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. వారు చెప్పింది అక్షర సత్యం. అందుకే మన ప్రభుత్వం మిగతా ప్రభుత్వాల మాదిరిగా కాకుండా మన ప్రభుత్వం ప్రత్యేకించి 80% కనుక మీరు లోకల్ ఎంప్లాయీస్ని పెట్టుకుంటే మీకు 50% అదనపు ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి కూడా మనం ప్రకటించి ఉన్నాం అధ్యక్ష. ఇదే శాసనసభలో చెప్పి ఉన్నాం. సారీ, నేను సబ్జెక్ట్ ఐ వుడ్ లైక్ టు కరెక్ట్ మై సెల్ఫ్ అధ్యక్ష.
80% కాదు అధ్యక్ష 70% స్థానికులను మనం రిక్రూట్ చేసుకుంటే అడిషనల్ గా ఎస్జీఎస్టీలో స్టేట్ జీఎస్టీలో 10% అడిషనల్ ఇన్సెంటివ్ ఇస్తున్నాం పవర్ రిబేట్లో 5% అడిషనల్ పవర్ అంటే దిస్ ఇస్ అబౌవ్ అండ్ బియాండ్ టీఎస్ఐ పాస్ టీఎస్ఐ పాస్ ద్వారా వచ్చే రాయితీలకు అదనంగా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించినట్టయితే క్యాపిటల్ సబ్సిడీలో 5% అదనం పవర్ రిబేట్ 5% అదనం ఎస్జీఎస్టీలో కూడా 10% అదనం అంటే ఒక పరిశ్రమను నడపాలనుకునే వారికి ఇది గొప్ప సహాయకారిగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ ఆలోచనతో పరిశ్రమలు ఇంకా కూడా ముందుకు వస్తాయని చెప్పి కూడా మేము ఆశిస్తా ఉన్నాం దాంతో పాటు వారు నైపుణ్య శిక్షణ కేంద్రాలు అన్ని జిల్లాలకు కూడా తీసుకొని పోవాలన్నారు తప్పకుండా టాస్క్ ఇప్పటికే సమర్థవంతంగా పనిచేస్తోంది దాంతో పాటు ఏరోస్పేస్ రంగంలో కూడా టాస్క్ పనిచేస్తోంది ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా పనిచేస్తూ ఉంది కొన్ని అంతర్జాతీయ యూనివర్సిటీలతో కూడా ఒప్పందాలు కుదుర్చుకొని క్రాన్ఫీల్డ్ లాంటి యూనివర్సిటీ బోర్డో అకాడమీ ద్వారా కూడా ఏరోస్పేస్ రంగంలో వారిని కూడా ఇక్కడ తీసుకొచ్చి మన స్థానిక పిల్లలకి ఉపాధి అవకాశాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం ఈ అనెక్జర్ ఏదైతే నేను ఇచ్చానో అధ్యక్ష జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఎన్ని పెట్టుబడులు వచ్చినాయో కూడా ఇందులో చెప్పడం జరిగింది ఎక్కడ ఏ జిల్లాలో ఎన్ని కంపెనీలకి మనం అనుమతులు ఇచ్చాము ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది దానివల్ల ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చిందో కూడా సవివరంగా చెప్పడం జరిగింది అధ్యక్ష చివరగా అధ్యక్ష వారు మనకి ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అన్నారు అధ్యక్ష ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అది మాకు తెలిసైతే దానివల్ల ఎక్కడ నేను గత 6 నెలలుగా తిరుగుతూ ఉన్నా అధ్యక్ష 6 నెలలుగా వివిధ సందర్భాల్లో పారిశ్రామికవేత్తల్ని వివిధ సందర్భాల్లో చిన్న సూక్ష్మ తరహా మధ్య తరహా పారిశ్రామికవేత్తల్ని చిన్న చిన్న బిజినెస్ మెన్ని కలిసే క్రమంలో అడుగుతూ ఉన్నాం అధ్యక్ష అడిగినప్పుడు ఎవరికైనా ఈ ఆత్మనిర్భర్ ప్యాకేజ్ వల్ల 20 లక్షల కోట్ల ప్యాకేజ్ వల్ల ఏమైనా లాభం జరిగిందా అంటే గ్రాంట్ రూపంలో అయితే ఎవరికి ఒక్క చోట కూడా నాకు తెలిసినంత వరకు ఒక పైసా కూడా వచ్చింది లేదా అధ్యక్ష కేవలం ఈ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి లోన్లు అధ్యక్ష 10,000 రూపాయల లోన్స్ ఏవైతే ఉంటాయో ఆ లోన్ స్కీమ్ ద్వారా పిఎం స్వనిధి అని ఒకటి పెట్టారు అధ్యక్ష దాని కింద మాత్రం కొంత ఇచ్చినట్టున్నారు తప్ప 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ఏమైందో ఎక్కడ పోయిందో నాకైతే తెలియదు అధ్యక్ష మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు అయితే దానివల్ల పెద్దగా ప్రయోజనం కలిగింది మాత్రం లేదనే మాట తమరి ద్వారా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తాను అధ్యక్ష క్వశ్చన్ నంబర్ 558 మినిస్టర్ ఫర్ అర్బన్ డెవలప్మెంట్ అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం అవునండి బి ప్రశ్నకు సమాధానం సంబంధిత జిల్లా కలెక్టర్లు స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేయడానికి అనువైన భూములను గుర్తించారు ఈ విషయంలో సాధ్యాసాధ్యతలు అధ్యయన నివేదికలు ఇంకా అందవలసి ఉన్నాయి సి ప్రశ్నకు సమాధానం అవునండి ఫుడ్ పార్క్ కోసం వరంగల్ గ్రామీణ జిల్లాలోని నర్సంపేట గ్రామం మరియు మండలంలో గల సర్వే నంబర్ 813లోని ప్రభుత్వ అసైన్డ్ భూమిని ఒక 46 ఎకరాల 29 గుంటల భూమిని గుర్తించడం జరిగింది డి ప్రశ్నకు సమాధానం లేదండి జిల్లా కలెక్టర్ త్వరలోనే భూసేకరణ ప్రక్రియను పూర్తి చేస్తారు గౌరవ సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అధ్యక్ష వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఫుడ్ పార్క్ ఏర్పాటు కోసం గౌరవ మంత్రి గారు ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగానే ఉంది కానీ కొన్ని అంశాల మీద ద్వారా వారిని అడగదలుచుకున్నాం అధ్యక్ష ప్రత్యేకంగా 1 ఇయర్ అంటే కరోనా సందర్భంగానే ల్యాండ్ సేకరణ సంబంధించినటువంటి ప్రాసెస్ దాదాపు పూర్తయింది అధ్యక్ష కరోనా సందర్భంగా కాస్త డిలే అయిన మాట వాస్తవం మళ్ళీ మీ ద్వారా మేము గౌరవ మంత్రి గారు మున్సిపల్ శాఖ మంత్రి అదేవిధంగా ఇండస్ట్రీస్ మినిస్టర్ అయినటువంటి కేటీఆర్ గారు మళ్ళీ అడుగుతున్నాం అధ్యక్ష దయచేసి మాది గ్రామీణ ప్రాంతం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక ప్రత్యేక ప్రాజెక్టులు ఇచ్చారు వాటర్ కూడా ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి వాటర్ ఇస్తున్నాం అధ్యక్ష మంచి కమర్షియల్ క్రాప్స్ ఉన్నటువంటి సెంటర్ నర్సంపేట తమరి తెలియంది కాదు ప్రత్యేకంగా ప్రాధాన్యత క్రమంలో ప్రాసెసింగ్ యూనిట్లు ఏ జిల్లాకు ఎలాంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు చేయాలనేటువంటిది పెట్టాలనేటువంటిది ప్రోత్సాహకాలు ఇవ్వాలనేటువంటిది ఇండస్ట్రియల్ డిపార్ట్మెంటు ఇప్పటికే ప్రకటించింది అధ్యక్ష అందులో మాకు నర్సంపేట ప్రాంతానికి ప్రత్యేక చపాటా రకం చిల్లీ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది సో చపాటా చిల్లీ కానీ అదేవిధంగా టర్మరిక్ ఎక్కువగా కమర్షియల్ క్రాప్స్ మా దగ్గర ఎక్కువ ఉంటాయి అధ్యక్ష దానికే ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి వెంటనే ఈ ల్యాండ్ సేకరణ ప్రాసెస్ పూర్తి చేయడం ద్వారా ఇండస్ట్రీస్ పెట్టడానికి లోకల్గా చాలామంది ఇండస్ట్రియలిస్టులు కూడా వెయిటింగ్లో ఉన్నారు అధ్యక్ష మీ ద్వారా గౌరవ కేటీఆర్ గారిని మంత్రివర్యులను అడుగుతున్నాం అధ్యక్ష దయచేసి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రోత్సాహం ఇవ్వండి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టడానికి మా దగ్గర ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ ఇటీవల కాలంలో చాలా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కంపెనీ చట్టం కింద సార్ అందులో మహిళా ఉత్పత్తిదారుల సంఘాలు కూడా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కూడా మా దగ్గర 12 సంఘాలు ఎస్టాబ్లిష్ చేసినాం అధ్యక్ష మొత్తం ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ మా దగ్గర 82 సంఘాలు ఎస్టాబ్లిష్ చేస్తే 32,000 పైచిలుకు రైతులు చాలా క్రియాశీలకంగా
మరి పంటలు పండించేటువంటి రైతులు సంఘాల కిందకి వచ్చారు అధ్యక్ష. దాదాపు 22 కోట్ల రూపాయలు వాటాదనం చెల్లించి కంపెనీ చట్ట కింద వాళ్ళు రిజిస్టర్ చేసుకొని వివిధ వ్యాపారాల్లో ఆల్రెడీ ఇప్పటికే రావడం జరిగింది అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం, హైదరాబాద్కు వచ్చేటువంటి ఎవరైతే మల్టీనేషనల్ కంపెనీస్ ఇండస్ట్రియలిస్టులు ఉంటారో ఫుడ్ ప్రాసెసింగ్ పైన ఉత్సాహవంతులు, వారిని గ్రామీణ ప్రాంతంలో వారి ఇండస్ట్రీస్ పెట్టే విధంగా ముఖ్యంగా నర్సంపేట ప్రాంతానికి వచ్చే విధంగా ప్రోత్సహించాలని చెప్పి ప్రత్యేకంగా అవకాశాలు మాకు కల్పించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి తద్వారా మా దగ్గర నిరుద్యోగ సమస్య కూడా పరిష్కారం అవుతుందని చెప్పి ప్రత్యేకంగా మీ ద్వారా మేము గౌరవ మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష. మినిస్టర్ గారు. స్పీకర్ సార్, గౌరవ సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఏదైతే సూచించారో అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి కాదు అధ్యక్ష, పలుమార్లు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారికి, అదే రకంగా గౌరవ పశుసంవర్ధక శాఖ మంత్రి గారికి, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి అందరికీ కూడా చాలా సందర్భాల్లో మాకు చాలా స్పష్టమైన దిశానిర్దేశం చేసినారు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈరోజు అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, ఇటు సీతారామ ప్రాజెక్టు కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, ఎన్ని ప్రాజెక్టుల ద్వారా అదే రకంగా చిన్న నీటి వనరులు ఏవైతే ఉన్నాయో, చెరువులు, కుంటలు, మిషన్ కాకతీయ ద్వారా మనం ఏదైతే పునరుద్ధరించుకున్నామో, బలోపేతం చేసుకున్నామో, వీటన్నింటి వల్ల పెద్దలు ఓ సామెత చెప్తారు అధ్యక్ష. ఒకప్పుడు తెలంగాణలో మరి చెరువు కింద చేను ఉండేదంటారు, కానీ ఈరోజు చేను కిందకే చెరువు వచ్చే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అంత అద్భుతంగా ఈరోజు తెలంగాణలో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి, అద్భుతంగా ఎక్కడికక్కడ చిన్న నీటి వనరులను కూడా సంరక్షించుకోవడం వల్ల అపురూపమైన పద్ధతిలో ఒకనాడు బోరు బావిల మీద ఆధారపడి వ్యవసాయం చేసిన తెలంగాణ రైతు ఈరోజు మళ్ళీ బాయిలు దవ్వుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. మా జిల్లాలో, మా సిరిసిల్ల జిల్లాలో అధ్యక్ష, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6 మీటర్లు భూగర్భ జలాలు పైకి వచ్చినాయి అధ్యక్ష. అంటే ఒక చిన్న ఉదంతం, నేను ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడిగా తమరి దృష్టికి, తమరి ద్వారా రాష్ట్ర ప్రజల దృష్టికి కూడా నేను తేదలుచుకున్నాను అధ్యక్ష. కాబట్టి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు, గత 6 సంవత్సరాలుగా మనం చేస్తున్న మన ఇరిగేషన్ శాఖ, గౌరవ ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశంలో చేస్తున్న ప్రయత్నం, ప్రయాస వల్ల తెలంగాణలో వ్యవసాయ దిగుబడులు, ఆహార ఉత్పత్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరగబోతున్నాయి. వీటిని కనుక మనం సవ్యంగా వినియోగించుకోకపోతే, అగ్రో ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ ఈ రంగాల మీద మనం దృష్టి పెట్టకపోతే చాలా పెద్ద నష్టం జరుగుతుంది. దానివల్ల ఇటు రైతు నష్టపోతాడు, అటు మరి పరిశ్రమలు తీసుకొని రాకపోవడం వల్ల, లేదా సవ్యంగా ఆలోచించకపోవడం వల్ల యువత కూడా నష్టపోతారు. ఉపాధి అవకాశాలు ఏదైతే మనం కల్పించాల్సి ఉందో వాటిని కల్పించాలి అనే పట్టుదలతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అందుకే ఒక కేబినెట్ సబ్ కమిటీని గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారి నేతృత్వంలో ఒక 3 ఏళ్ల కిందటనే వారు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఆనాడు తమరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ కేబినెట్ సబ్ కమిటీ కాన్స్టిట్యూట్ అయింది. దానిలో ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నారు, యానిమల్ హస్బెండరీ మినిస్టర్ ఉన్నారు, అందరం కూడా కలిసి ఒక ఫుడ్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ కూడా తయారు చేశాము అధ్యక్ష. అంటే ఆదిలాబాద్లో సోయా పండుతుంది అధ్యక్ష, నర్సంపేటలో మిర్చి పండుతుంది, ఇంకో చోట బత్తాయిలు పండుతాయి, ఇంకో చోట మ్యాంగోస్ పండుతాయి అధ్యక్ష. ఈ రకంగా హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఫుడ్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ అంటే ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో, ఎన్ని ఎకరాల్లో ఏ పంట ఉన్నది. ముఖ్యమంత్రి గారు అయితే వ్యవసాయ విస్తరణాధికారులను అపాయింట్ చేసిన తర్వాత 5000 ఎకరాలకు ఒకరు చొప్పున వ్యవసాయ విస్తరణను కూడా వారు ప్రోత్సహించిన తర్వాత ఈరోజు మాకు స్పష్టమైన సమాచారం ఉంది అధ్యక్ష. మన వ్యవసాయ శాఖ దగ్గర ఏ గుంటలో ఏ పంట ఉంది ఈ రాష్ట్రంలో చెప్పమంటే ఈరోజు నిరంజన్ రెడ్డి గారి సారథ్యంలో బ్రహ్మాండంగా మొత్తంగా ప్రతి గుంట సమాచారం కూడా మన దగ్గర ఉంది. కాబట్టి ఒక స్పష్టమైన ఎజెండాతో, స్పష్టమైన ఆలోచనతో ఎక్కడ ఏ పరిశ్రమను ప్రోత్సహించాలి, ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా ఎక్కడ ఎలాంటి పరిశ్రమను ప్రోత్సహిస్తే ఆ ప్రాంత రైతాంగానికి లాభం జరుగుతుంది, తమరి ప్రాంతంలో చెరుకు పండిస్తారు అధ్యక్ష, ఇంకో చోట బత్తాయిలు పండిస్తారు, ఇంకో చోట మ్యాంగో పండిస్తారు, మామిడి తోటలు ఉంటాయి, ఈ రకంగా కమర్షియల్ క్రాప్స్ కానీ లేదా ట్రెడిషనల్ క్రాప్స్ కానీ, సాంప్రదాయ పంటలైన పత్తి కావచ్చు లేదా వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఎక్కడ ఏది పండిస్తారో స్పష్టమైన ఒక ఆలోచన చేసిన తర్వాతనే, ఈ ఫుడ్ మ్యాప్ రూపొందించిన తర్వాతనే ఒక ఆలోచనతో ఈ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ని గుర్తించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. దాంతోపాటు స్వయంగా ముఖ్యమంత్రి గారే రైస్ మిల్లర్స్ అసోసియేషన్తో దాదాపు సుదీర్ఘంగా 2 పర్యాయాలు అధ్యక్ష, ఒకసారి కాదు 2 పర్యాయాలు గంటల గంటల పాటు చర్చించి మదించి వారు ఆలోచన చేసినారు. అంటే అక్కడ రైస్ మిల్లులు బాగుండాలి, దాంతోపాటు మన రైతు కూడా బాగుండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఎక్కడెక్కడ మరి రైస్ మిల్లులు ఉన్నాయి, రాష్ట్రంలో మనం ఎంతమేరకి ప్రస్తుతం మనం బియ్యాన్ని కూడా మనం ఏదైతే స్వయం సమృద్ధి కోసం వాడుకుంటున్నాం, ఏదైతే ఈరోజు దేశం మొత్తానికే ఈరోజు ధాన్యాగారంగా తెలంగాణ మారింది అధ్యక్ష. కాబట్టి దేశం మొత్తానికే ఈరోజు భోజనం పెట్టే పరిస్థితుల్లో తెలంగాణ ఉన్నప్పుడు మరి ఎక్కడ మనం ఇంకా రైస్ మిల్లులను ప్రోత్సహించాలి, ఎక్కడ ఏ రకమైన ఆలోచన చేయాలి అని చాలా సుదీర్ఘ సమాలోచనలు చేసిన తర్వాత రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నర్సంపేటతో సహా ఈ స్థల సేకరణ ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. సుదర్శన్ రెడ్డి గారు
మరి కరోనా వల్ల కొంత జాప్యం జరిగింది ల్యాండ్ అక్విజిషన్లో, దాన్ని వేగవంతం చేయండి అని చెప్పారు అధ్యక్ష. తప్పకుండా వేగవంతం చేస్తాం, కానీ ఆ ప్రాంతంలో కొంత ధరలు ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే వారు చెప్పిన ప్రాంతం ఏదైతే ఉన్నదో మున్సిపాలిటీ పరిధిలోకి వస్తూ ఉంది. మా కలెక్టర్ గారి రిపోర్టే 25 లక్షల దాకా మీరు డబ్బులు చెల్లించాల్సి ఉంది అన్నారు. నర్సంపేట లాంటి ప్రాంతంలో 25 లక్షలు అంటే మళ్ళీ రేపు మళ్ళీ పరిశ్రమ పెట్టాలంటే కూడా కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి వారితో సమాలోచనలు చేసి గౌరవ శాసనసభ్యుడితో కూడా సహకారం తీసుకొని తప్పకుండా సాధ్యమైనంత వరకు రైతులకు న్యాయం చేస్తూ పరిశ్రమలను కూడా ఆహ్వానిస్తాం అధ్యక్ష. అధ్యక్ష, వారు అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు రావాలి అన్నారు. మేము అదే ప్రయత్న భాగంలో నర్సంపేట పక్కనే ఉన్న మహబూబాబాద్ నియోజకవర్గంలో అధ్యక్ష ప్లాంట్ లిపిడ్ అనే ఒక సంస్థను ఆహ్వానించి అక్కడ ఒక యూనిట్ కూడా పెట్టాం అధ్యక్ష. దాన్ని చిల్లీ బేస్డ్ ఇండస్ట్రీ అధ్యక్ష, అది మన మిర్చి పంట మీద బేస్ అయి ఉన్న ఇండస్ట్రీ. ఓలియో రెజిన్స్ తయారు చేస్తారు వారు. ఆ ప్లాంట్ కూడా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. మొత్తంగా ఇదే పద్ధతిలో వారిని ఆహ్వానించి వారిని ఇక్కడ రాయితీలు ప్రత్యేకంగా ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు రావాలనే సదుద్దేశంతోనే ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు నర్సంపేట పక్కనే ఉండే మహబూబాబాద్లో చేశాం. ఇది ప్రారంభోత్సవానికి కూడా సిద్ధంగా ఉంది, నర్సంపేటలో కూడా తప్పకుండా చేస్తాం అధ్యక్ష. మరొక మాట, ముఖ్యమైన మాట అధ్యక్ష, వారు చెప్పింది ఎఫ్పిఓస్. చాలామంది చెప్తూ ఉంటారు అధ్యక్ష ఎఫ్పిఓస్ గురించి మాట్లాడుతూ ఉంటారు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. కానీ నాకు తెలిసినంతవరకు భారతదేశంలో ఏ ప్రభుత్వము, ఏ ముఖ్యమంత్రి మన రైతులను సంఘటితపరచడానికి మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నట్టు కేసీఆర్ గారు చేసిన ప్రయత్నం ఈ దేశంలో ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయలేదు అని ఘంటాపదంగా చెప్పవచ్చు అధ్యక్ష. రైతు బంధు సమితి అని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి, రైతు బంధు సమితులను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి వాటినే ఫార్మర్ ఫెడరేషన్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్కి అవసరమైతే రూపాంతరం చెందే విధంగా ముఖ్యమంత్రి గారు మాకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. దాంతోపాటు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు, వారి నేతృత్వంలో ఉండే మహిళా స్వయం సహాయక బృందాలు, అటు ఐకేపీ మహిళలు స్వయం సహాయక బృందాలు, ఇటు ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్, మేము ఇప్పటికే ఒక 16,000 మహిళా సంఘాలని కూడా మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ కోసం వారు కలిసి వచ్చినట్టయితే మనం చేయవచ్చని చెప్పి కూడా గుర్తించాము అధ్యక్ష. ఇటు ఎఫ్పిఓస్ని అటు ఎస్హెచ్జీస్ని ఇద్దరిని కూడా కలుపుకొని తప్పకుండా ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశంలో ఈ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ని విజయవంతమయ్యే దిశగా ప్రభుత్వం ప్రయాస చేస్తుంది. తప్పకుండా నర్సంపేటలో కూడా అందులో భాగంగా స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా గౌరవ శాసనసభ్యుడికి నేను తెలియజేస్తాం. థ్యాంక్ యూ. క్వశ్చన్ అవర్ ఈజ్ ఓవర్. క్వశ్చన్ అవర్ 1 అవర్లో ముగియటానికి సహకరించిన గౌరవ సభ్యులకు, గౌరవ మంత్రులకు అందరికీ ధన్యవాదాలు. అడ్జర్న్మెంట్ మోషన్, శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు మరి ఇతరులు ఇచ్చినటువంటి రాష్ట్రంలోని విద్యా సంస్థలు మరియు వసతి గృహాలలో కరోనా పునర్వ్యాప్తి గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. 2వ అడ్జర్న్మెంట్ మోషన్, శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరి ఇతరులు ఇచ్చినటువంటి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితుల గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. తర్వాత నా ఫస్ట్ డే ఆఫ్ ఓటింగ్ ఆఫ్ డిమాండ్ ఫర్ గ్రాంట్ ఫర్ 2021-22. నా ఐ రిక్వెస్ట్ ది మినిస్టర్ ఫర్ లెజిస్లేటివ్ అఫేర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ టు మూవ్ ది డిమాండ్ నంబర్ 5, రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ రిలీఫ్. స్పీకర్ సార్, ఆన్ బిహాఫ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఐ బెగ్ టు మూవ్ దట్ ద గవర్నమెంట్ బి గ్రాంటెడ్ ఎ సమ్ నాట్ ఎక్సీడింగ్ రూపీస్ 2,352 crores 52 lakhs 23,000 అండర్ డిమాండ్ నంబర్ 5, రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ రిలీఫ్. నౌ ఐ రిక్వెస్ట్ మినిస్టర్ ఫర్ ఎనిమల్ హస్బెండరీ ఆన్ బిహాఫ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ టు మూవ్ ది డిమాండ్ నంబర్ 7, కమర్షియల్ ట్యాక్సెస్ అడ్మినిస్ట్రేషన్. స్పీకర్ సార్, ఆన్ బిహాఫ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఐ బెగ్ టు మూవ్ దట్ ద గవర్నమెంట్ బి గ్రాంటెడ్ ఎ సమ్ నాట్ ఎక్సీడింగ్ రూపీస్ 249 crores 3,82,000 అండర్ డిమాండ్ నంబర్ 7, కమర్షియల్ ట్యాక్సెస్. అధ్యక్ష, ఇంకోటి అడ్మినిస్ట్రేటివ్ కూడా చెప్పి తర్వాత పిలుస్తాను నేను. నౌ ఐ రిక్వెస్ట్ మినిస్టర్ ఫర్ హౌసింగ్ టు మూవ్ ది డిమాండ్ నంబర్ 18, వీకర్ సెక్షన్ హౌసింగ్ ప్రోగ్రామ్. స్పీకర్ సార్, ఐ బెగ్ టు మూవ్ దట్ ద గవర్నమెంట్ బి గ్రాంటెడ్ ఏ సమ్ నాట్ ఎక్సీడింగ్ రూపీస్ 8,749 crores 38 lakhs అండర్ డిమాండ్ నంబర్ 18, వీకర్ సెక్షన్ హౌసింగ్ ప్రోగ్రామ్. నౌ ఐ రిక్వెస్ట్ ది మినిస్టర్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ అండ్ మైనార్టీ వెల్ఫేర్ టు మూవ్ ది డిమాండ్ నెంబర్ 21, సోషల్ వెల్ఫేర్
డిమాండ్ నెంబర్ 24 మైనారిటీ వెల్ఫేర్. అధ్యక్ష, డిమాండ్ నెంబర్ 21 సాంఘిక సంక్షేమ క్రింద 19,313 కోట్ల 11,10,000 మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయవలనని ప్రతిపాదిస్తున్నాను. డిమాండ్ 24. అధ్యక్ష, డిమాండ్ నెంబర్ 24 మైనారిటీ సంక్షేమం క్రింద రూపాయలు 1,606,39,46,000 మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయవలసినని ప్రతిపాదిస్తున్నాను. థ్యాంక్ యూ. నౌ రిక్వెస్ట్ ది మినిస్టర్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ టు మూవ్ ది డిమాండ్ నెంబర్ 22 ట్రైబల్ వెల్ఫేర్, డిమాండ్ నెంబర్ 25 ఉమెన్ చైల్డ్ అండ్ డిజేబుల్డ్ వెల్ఫేర్. అధ్యక్ష, డిమాండ్ నెంబర్ 22 గిరిజన సంక్షేమం కింద 11,516,21,48,000 మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయవలనని ప్రతిపాదిస్తున్నారు. అధ్యక్ష, అధ్యక్ష, డిమాండ్ నెంబర్ 25 మహిళా శిశు సంక్షేమం మరియు వికలాంగుల సంక్షేమం కింద 16,632,69,45,000 మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయవాలని ప్రతిపాదిస్తున్నాను. అధ్యక్ష, థ్యాంక్ యూ. నౌ రిక్వెస్ట్ మినిస్టర్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మినిస్టర్ ఫర్ బీసీ వెల్ఫేర్ టు మూవ్ ది డిమాండ్ నెంబర్ 23 బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్. అధ్యక్ష, వెనుకబడిన తరగతుల సంక్షేమం, పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల మంత్రి తరఫున అభ్యర్థన నెంబరు 23 వెనుకబడిన తరగతుల సంక్షేమం క్రింద 5,522,10,07,000 మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయవాలని ప్రతిపాదిస్తున్నాను. అధ్యక్ష, నౌ రిక్వెస్ట్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మినిస్టర్ ఫర్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ టు మూవ్ ది డిమాండ్ నెంబర్ 38 సివిల్ సప్లైస్ అడ్మినిస్ట్రేషన్. ఆనరబుల్ స్పీకర్ సార్, ఆన్ బిహాఫ్ ఆఫ్ మినిస్టర్ ఫర్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఐ బెగ్ టు మూవ్ దట్ the government be granted a sum not exceeding rupees 1,508,88,07,000 and a demand number 38 civil supplies administration. Now I request the minister for excise to move the demand number 6 excise administration. Honorable speaker sir, I beg to move that the government be granted a sum of not exceeding rupees 284,52,46,000 under demand number 6 excise administration 2021-22. I request the Minister for Transport to move the demand number 8 Transport Administration. Adhyaksha, transport padduni savamundu pravesh pettadaniki avakasham kalpinchinandhuku dhanyavadalu teliyesukuntu. Speaker sir, I beg to move that the government be granted a sum not exceeding rupees 115,95,12,000 under demand number 8 Transport Administration. Now I request the Minister for Home to move the demand number 10 home administration. Speaker sir, I beg to move that the government be granted a sum not exceeding rupees 6,465,43,47,000 under demand number 10 home administration. Now I request the minister for agriculture and cooperation to move the demand number 27 agriculture and demand number 30 cooperation. Honorable Speaker sir, I beg to move that the government be granted a sum not exceeding rupees 18,936,05,07,000 under demand number 27 agriculture. Honorable Speaker sir, I also beg to move that the government be granted a sum not exceeding rupees 99,69,44,000 under demand number 30 cooperation. Thank you. Thank you. Now request the minister for animal husbandry and fisheries to move the demand number 28 animal husbandry and fisheries. Honorable speaker sir, I beg to move that the government be granted a sum not exceeding rupees 1,688,79,49,000 under demand number 28 animal husbandry and fisheries. Demands are moved. Cut motion number 1
to 74 are deemed to have been moved. Now, House is adjourned for tea break.
Thank you.